మంత్రి దాడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఉచిత గుండ వైద్య శిబిరం ఏర్పాటు. కాకినాడ జిల్లా కోటనందూరులో శనివారం ప్రభుత్వ ఆసుపత్రి నందు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వైవీరావు ఉషా కార్డియక్ సెంటర్ విజయవాడ వారిచే ఉచిత గుండె వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని కోటనందూరు మండల పరిషత్ అధ్యక్షులు లగుడి శ్రీనివాస్, వైఎస్ ఎంపీపీ కొరుప్రోలు రవణమ్మ, కృష్ణ, సీతారాం ప్రారంభించారు. మొత్తం 80 మంది రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి బీపీ, ఈసీజీ, 2D ఎకో, కుండి స్కానింగ్, వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వీరిలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్న వారిని విజయవాడ వైవీరావు ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కోటనందూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రామనాయుడు మాట్లాడుతూ ఉషా కార్డియక్ సెంటర్ వారు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంత్రి రాజా మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివలక్ష్మి, దొరబాబు, ఏ బాబురావు, టి జగదీష్, మురళి, రాంబాబు, పడల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోరిక ఈ మెడికల్ క్యాంపు ఇది ఇక్కడతోనే ఆగకుండా ఇలాంటి చిన్న చిన్న పల్లెటూళ్ళకి అంటే కొంచెం హెల్త్ అవేర్నెస్ లేని వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఇవ్వడము, ఇలాంటి క్యాంపులు ఇంకా మిగతా ఇంకా కొన్ని క్యాంపులు కండక్ట్ చేయడము కండక్ట్ చేయమని నా యొక్క అభిప్రాయాన్ని హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది 2D కో తర్వాత ఈసీజీ, నెక్స్ట్ బ్లడ్ టెస్టులు అవన్నీ చేసి సో ఇందులోని ఎవరికైనా ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని సేమ్ వీళ్ళ అండర్లోనే అక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా ఏమైనా హయ్యర్ టెస్టులు కావాలి అంటే ఫ్రీగా అక్కడ టెస్టులు అవి చేస్తారు. లైక్ యాంజియోగ్రామ్ కానీ లేదు అంటే ఈవెన్ స్టంట్లు పడాలనుకుంటే స్టంట్లు వేయడం కానీ జరుగుతుంది. అండ్ ఇంకా అవుతుంది. సో ఇంకొక 40 మెంబర్స్ అలాగా ఉన్నారు చూపించుకోవడానికి. అండ్ ఈ కార్యక్రమం ఇలాగా చేసినందుకు మన మినిస్టర్ గారికి అండ్ ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.